హాయ్ గైస్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? చూడండి, నేను అంత హైట్లో కూర్చొని ఉన్నాను. గమనిస్తున్నారా కింద ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చెట్లన్నీ? నేను ఎంత హైట్లోకి ఎందుకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అనే సంగతులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఆల్ అనే ఆప్షన్స్ వస్తాయి, అది కూడా క్లిక్ చేసేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇది మీరు ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది, మీరు చూస్తుంటే పక్కనే ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. అందుకే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? చాలా బాగుంటుంది చూడండి, ఎంత బండరాళ్ళు, మొత్తం మట్టి నేల, అక్కడక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. నా ముందు అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నామండి. గమనించండి, నా ముందు ఉంది చూడండి పెద్ద కొండ, అంత పైకి వెళ్తున్నాము. నేనైతే పుట్టి నుంచి ఇదే ఫస్ట్ అండి అంత పైకి వెళ్ళడం మాత్రము. ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ కాళ్ళకి చెప్పులు లేకుండా మాత్రం అంత హైట్లోకి ముళ్ళకంపల్లో ఇలా వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ అండి. మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి కదా. ఇంకా చూపిస్తున్నాం చూడండి, అక్కడ పెద్ద కొండపైకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా దేవుడి దగ్గరికి కాబట్టి కాళ్ళకి చెప్పులు లేకుండానే అంత దూరం నడుస్తూ వెళ్తున్నానండి. చూడండి నేలంతా ఎలా ఉందో. ఇప్పుడు ఈ మధ్య మాత్రం అసలు ఎవరు వెళ్ళట్లేరంట, ఎందుకంటే ఓన్లీ అక్కడ దేవుడిది గోపురం మాత్రమే ఉందండి, దేవుడు అయితే లేడు. ఇంకేంటంటే మేము దేవుడు ఉన్నాడనుకునే వెళ్తున్నామండి. ఈ వీడియో తీస్తున్నప్పుడైతే మేము పైన దేవుడు ఉన్నాడనుకునే మేము వెళ్తున్నాము. చూడండి అక్కడక్కడ స్టెప్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో బండరాళ్ళు ఉన్నాయి. నాకైతే చూడండి దెబ్బలు కూడా తగులుతున్నాయి, చెప్పులు లేవు. చాలా కష్టంగానే వెళ్ళాం కానీ ఇష్టంగా కూడా వెళ్ళామండి. చాలా నచ్చిందనమాట ఈ ట్రిప్. ఇదేంటంటే ఒక అడ్వెంచరస్ ట్రిప్ లాగా మాకు అనిపించిందండి. మీరు కూడా ఇది ఎంజాయ్ చేస్తారని నేను మీకు చూపిస్తున్నాను. కష్టంగా ఉన్నా ఇష్టమైన పనిని కష్టంగా అయినా చేయొచ్చు కదండి, అలా అనుకుని మేము వెళ్ళాము. చాలా నచ్చిందండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, మా అడపడుచు వాళ్ళ పిల్లలు, మా హస్బెండ్, నేను అయితే చాలా ఎంజాయ్ చేశాం. మా హస్బెండ్ అయితే ఈవినింగ్ అయిపోయింది, వర్షం వచ్చేలా ఉంది, వద్దు అని అన్నారు. కానీ నేనైతే వద్దు, తప్పకుండా వెళ్ళాలి, నేను అందరికీ చూపిస్తాను, అలాగే నేను కూడా ఎంజాయ్ చేస్తాను, నేను ఎప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళలేదు అని పట్టుబట్టి మరీ వెళ్ళానండి. ఇంకా మధ్య మధ్యలో మా వారు కూడా జోకులు వేస్తున్నారు, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాం. మధ్య మధ్యలో చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. మొత్తం అయితే ఇది ఒకప్పుడు అట ఫారెస్ట్ అంటండి. ఈ ఫారెస్ట్లో మనకి దేవుడు వెలిసాడనమాట, నేను చెప్పాను కదా, వేణుగోపాల స్వామి గోపాలాయపల్లి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ ఏమో మనకు నేను మొన్న వీడియోలో చూపించేశాను. ఇంకా కొంచెం పక్కన ఇది గుట్ట ఉంటుందండి, ఈ గుట్ట మీద వేణుగోపాల స్వామి గోపురం ఉంటుంది పైన. అక్కడికి ఎక్కువగా ఎవరు వెళ్ళరంట, అందుకే ఈ రోడ్ ఇలా ఉందండి. అసలు దారి సరిగ్గా లేదన్నమాట. లేడీస్ అయితే చాలా తక్కువగా వెళ్తారంట అక్కడి వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే చాలా హైట్లో ఉంది, కొంచెం జారిన చాలా డేంజరస్ ప్లేస్ అండి ఇది. అందరూ అయితే వెళ్ళలేరు, వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చాలా ఇష్టంగా వెళ్ళగలరు. చూడండి నేను చూపిస్తున్నాను, చాలా హైట్లో ఉందండి. నేనైతే ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భయపడుతూ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మంచిగా స్టెప్స్ కూడా ఇలా బండరాళ్ళకి ఇలా చెక్కారు చూడండి. ఇదైతే మొత్తం ఫారెస్ట్, బండరాళ్ళు అయితే భలే పెద్దగా ఉన్నాయండి. నేను ఇదే ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద రాళ్ళను చూడడం కూడా. నాకైతే నచ్చింది, అలసిపోయినా కూడా మనం ఇలాంటివి ఎప్పుడూ చూడం కదా. ఇంకా ఇప్పుడు ఎక్కాను, ఇంకెప్పుడు ఎక్కుతానో కూడా నాకు తెలీదు, ఇంకా ఎక్కుతానో లేదో కూడా తెలీదు. అందుకే ఇంకా మా హస్బెండ్ బతిమాలి మరి పైకి వెళ్ళామండి మేమైతే. చూడండి ఎంత పెద్ద రాయి ఉంది కదా, అదంతా ఒక్కటే రాయి, పెద్ద బండరాయి అన్నమాట. దానిపైన ఇలా స్టీల్ రాడ్లు కొంచెం వీలుగా పట్టుకోవడానికి సపోర్ట్గా బాగానే కట్టారు, అందుకే ఇంకా కొంచెం భయం లేదు. పైకి వెళ్తే మాత్రం ఈ స్టీల్ రాడ్ సపోర్ట్ కూడా ఉండదండి, మీరు చూస్తారు కదా మీకు అర్థమైపోతుంది. అక్కడ చాలా భయమేసింది చూడండి, ఎంత పెద్ద రాళ్ళు అని మీకు చూపిస్తున్నాను. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఇక్కడికి వెళ్ళాలని అనిపిస్తే కూడా వెళ్ళొచ్చండి, చాలా దగ్గరే కదా. అక్కడ చూడండి సైడ్కి రాళ్ళు ఎలా పేర్చినట్టుగా ఉన్నాయో, అది కూడా భలే ఉందండి.
నిజంగా ప్రకృతి ఇదంతా విచిత్రం అండి. ఆ బండరాయి మీద ఈ బండరాయి ఎలా నిల్చుందో కూడా అర్థం కాదు కదా. అక్కడ ఎలా ఉంది, ఎవరో పెట్టినట్టుగా ఉంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలాంటి విచిత్రాలన్నీ చూస్తుంటే కూడా. చూడండి అదంతా ఎలా ఉంది, అసలు చాలా హైట్లో ఉన్నామండి మనమైతే. ఇంకా ఈవినింగ్ అవుతుందండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. వర్షం వచ్చేలా కూడా ఉంది, అయినా నేను తప్పదు పైకి వెళ్ళాల్సిందే అని పట్టు పట్టేసి నేను వెళ్ళానండి. కానీ భయంగా ఉంది, పాములు అవి ఇవి ఉంటాయని కూడా మా కింద చెప్పారండి. ఇంకా అవన్నీ కేర్ చేయకుండా మేము వెళ్ళిపోయాము, ఎందుకంటే ఈవినింగ్ టైంలో బయటకు వస్తుంటాయి కదా. అయినా నాకు అవసరం లేదు, అవన్నీ ఏముండవు అనేసి మేము వెళ్ళామండి. చూడండి అక్కడ ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి, అది రాయికే కట్టేశారండి. చూడండి కొండలలో గుట్టలలో నుంచి ఇట్లా స్టెప్స్ పెట్టేశారు పైకి. ఇక్కడైతే బాగానే ఉంది కానీ ఇంకా కాస్త పైకి వెళ్ళాక మాత్రం చాలా భయంగా ఉందండి. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది కానీ లోపలికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి, చాలా చీకటిగా ఉంది. దేవుడు అయితే అసలు కనిపించట్లేదు అందులో. ఇక్కడ వరకు అయితే స్టీల్ రాడ్స్ అయితే మనకి సపోర్ట్ ఇచ్చారు, ఇంకా ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ లేదు, చాలా భయంగా కూడా ఉంది. మా హస్బెండ్ కింద చూసి వామ్మో అంటున్నారు, అసలు అమ్మో ఇంత హైట్లోకి వచ్చామా అని అన్నారు. మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ అంట ఇంత హైట్లోకి వెళ్ళడం మాత్రము. ఎప్పుడు వెళ్తుంటాం అక్కడ నుంచి కానీ మనం ఈ గుట్టలు అవి అయితే ఎప్పుడు ఎక్కలేదన్నమాట. చూడండి అసలు సపోర్ట్ అయితే లేదు, పక్కన చూస్తే అయితే చాలా భయంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయన్నమాట కిందికి చూస్తుంటేనే. బండలు చూడండి, స్టెప్స్ కూడా ఒక బండ మీద ఒక బండ అలా పెట్టేసి చేశారు. ఒక్క బండ ఇలా క్రాస్ అయిపోయినా కింద పడిపోతాం అన్నమాట, అలా ఉంది అక్కడ. కాకపోతే మంచిగానే పెట్టారు, అంత కేర్లెస్గా అయితే ఏమీ పెట్టలేదు. కాకపోతే జెంట్స్ అయితేనే ఈజీగా ఎక్కగలరండి, లేడీస్ అయితే ఎక్కువగా వెళ్ళారంట. శారీస్ అవి ఇవి కట్టుకొని మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరు ఎక్కరు కదండి. ఇంకా నేనైతే మనందరం చూద్దామనేసి నేను వచ్చాను. చూడండి ఒక గృహలోకి అలా వెళ్తున్న ఫీలింగ్ ఎంత. మా ఆయన అయితే ఇలా అన్నారు, కింద పడితే ఒక ముక్క కూడా దొరకదు అని జోకులేస్తున్నారు, అంత హైట్లో ఉందన్నమాట గృహంలో నుంచి. ఇప్పుడు మనకి అలా స్టెప్స్ ఇచ్చారు, భలే ఉంది కదా. మేమైతే ఈ వీడియో తీసాక కూడా కాసేపు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాము. ఇంకొక 15 మినిట్స్, ఇంకా వర్షం వస్తుందని ఇంకా తొందరగా వచ్చేసామండి. లేడీస్లో నేనేనేమో అనుకున్నాను, కొందరు కూడా వచ్చారంట. పైన ఒక పిల్లలు ఉంటే అడిగామండి, అంటే ఈరోజు కాదు వస్తూ ఉంటారు కొందరు ఇలాగే చూడాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పారు. చూడండి ఇక్కడైతే చాలా భయంగా ఉంది, కిందికి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి, అసలు వామ్మో అనిపిస్తుంది. బాగుందా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ ప్లేస్? మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంత కష్టంగా ఎక్కాను, మీ అందరికీ కూడా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి మీ అందరికి కూడా మీకు ఇవన్నీ చూపిస్తున్నాను కదా. లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, మీ లైక్ నాకు గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. తప్పకుండా నా కోసం మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. తప్పకుండా మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇలాంటివి చాలా కూడా చూపించాలని అనుకుంటున్నాను. బాయ్స్ ఎక్కేలాగా నేను ఇంకా ఇలాంటివి ఎన్నో ఎక్కి మంచి మంచివి నేను మీకు చూపిస్తుంటాను, షేర్ చేస్తుంటాను. నాకు కూడా ఇలాంటి అడ్వెంచరీస్ అంటే చాలా ఇష్టం అండి. నాలాంటి లేడీస్ వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా ఇష్టమైన వాళ్ళు కూడా. చూడండి నేను ఎంత లాస్ట్లో ఉన్నాను, అసలు నా ముందైతే ఇంకా ఏమీ లేదు, గ్రిప్ కూడా పట్టుకోవడానికి అయితే ఏమీ లేదు, చాలా భయంగా ఉంది. కానీ హ్యాపీగా కూడా ఉందన్నమాట, ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాంటివి చూడం కదా. నేనైతే మామూలుగా అయితే మూవీస్లోనే ఇంత దగ్గర నుంచి చూశాను, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఎక్కడం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానన్నమాట.
అయితే గోపురంకి దేవుడు లోపడున్నాడేమో అని నేను చుట్టూ చూస్తున్నాను, కానీ అసలు ఏమీ లేదన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను అన్నమాట. అసలు దేవుడు అనేదే లేదు, ఓన్లీ దేవుడి గోపురం మాత్రమే అంత కొండపైన కట్టారండి. మేమేమో దేవుడు ఉన్నాడు అనుకొని పైకి వచ్చేసాం, దేవుడైతే లేడు. అందుకే చెప్పలు కూడా వేసుకోకుండా వచ్చామండి. ఇంకా లేడు అనేసి మా హస్బెండ్కి చెప్పేశాను నేను. ఇంకొచ్చి కాసేపు ఇక్కడ కూర్చుందామని కూర్చుంటున్నానండి. అక్కడ మా పిల్లలు కూడా వచ్చారు, అక్కడ కూర్చున్నారండి సైడ్కి. తప్పకుండా మీరైతే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని గ్రోత్ అయ్యేలా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? హాయ్ గైస్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? చూసారా నేను ఎంత పైకి వచ్చేసానో? చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఇంత పైకి అయితే రాలేదు. ఓన్లీ నేను మీకోసం వచ్చాను, నాకు కూడా రావాలనిపించింది. కానీ మా హస్బెండ్ మాత్రం వద్దు, ఇంత నైట్ అవుతుంది, మళ్ళీ వర్షం కూడా వచ్చేలా ఉంది, అసలు స్టెప్స్ కూడా బాగాలేవు, అంత పైకి అంటే చాలా భయమేస్తుందని అన్నారు. కానీ నేనైతే తప్పకుండా వచ్చేయాలి, చూపించాలి, మీకు కూడా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అని నేను బతిమాలి తీసుకొచ్చానండి. చూసారు కదా ఎంత కష్టమైందో పైకి రావడానికి. ఫారెస్ట్లా ఉంది, ఇంకా స్టెప్స్ కూడా చూడండి ఎలా ఉందో. అసలు చాలా డేంజరస్గా ఉందండి ఈ ప్లేస్ మాత్రం, మీరు కూడా చూస్తున్నారు కదా. చూడండి అసలు ఎంత హైట్లో ఉన్నాం మేమైతే. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా మీకు చూపించాను కదా, నా చేతి అనిపిస్తుంది కదా, అక్కడ హైట్లో ఉంది, పెద్ద హైట్ ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి, అక్కడ కూడా నేను చూపించాను కదా, అంత చిన్నగా కనిపిస్తుంది. మనం మాత్రం చాలా హైట్లో ఉన్నామండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేసి మేము వచ్చాము, కానీ ఓన్లీ ఈ గోపురం మాత్రమే ఉందండి. ఇక్కడ దేవుడు అయితే ఏమీ లేడు, కానీ మొత్తం కొండలు గుట్టలు. ఎంత హైట్లో అంటే అక్కడ మా పిల్లలు అండి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా టెన్షన్ పడ్డారండి, కానీ మొత్తానికైతే సాధించేసాం. ఇంకా కిందికి వెళ్ళడం ఒక టాస్క్ అయిపోయిందండి. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాను, ఇంకా ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. పైకైతే వచ్చేసాము, కానీ కిందికి వెళ్ళడం కూడా చాలా భయంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి. చూడండి నా పక్కన తొండ కలర్ఫుల్గా ఉంది. ఇంకా వెళ్దాం. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇంత సాహసం చేసి ఇంత హైట్లోకి వచ్చాను, ఓకేనా? మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది. నా హ్యాపీనెస్ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పేసేయండి, ఓకేనా? బాయ్. చూడండి ఇంకా మేమైతే దిగిపోతున్నాము. మనము పైకి వచ్చినంత ఫాస్ట్గా అయితే కిందికి వెళ్ళలేకపోతున్నామండి. కాళ్ళు అయితే వణికిపోతున్నాయి, పైకి వచ్చినంత ఎనర్జీ అయితే ఇప్పుడు లేదు. ఇంకా చాలా అలసిపోయినాం కదా, కిందికి దిగేసరికి వామ్మో అనిపించింది అన్నమాట. చాలా కష్టంగా దిగిపోయాం. ఇంకా ఇది దగ్గరే కదండి, మీరు కూడా వెళ్ళి చూడాలనిపిస్తే ఎక్కడంటే వేణుగోపాల స్వామి గోపాలయపల్లి అండి. బాగుంటుంది, మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మేమైతే దిగిపోయాం. అప్పటికి టైం వచ్చేసి 6:30 అయిపోతుంది, 6:45 ఏమవుతుందండి అంత గుర్తులేదు. ఇది సండే రోజు వీడియో కదా. ఇంకా మేము మాడపడుచు వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏంటంటే చూడండి సూర్యుడు అస్తమిస్తున్న టైము ఎంత బాగుంది, అక్కడ కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో సీన్. ఇలాంటివి మనం రేర్గా చూస్తుంటాం కదా, ఎక్కువ శాతం బయట ఉండం కాబట్టి. నాకైతే చాలా మంచిగా అనిపించింది, మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా. అది సూర్యుడు అస్తమిస్తున్న టైం చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. మనం ఆడపడుచు వాళ్ళ ఇంటికి పిల్లల్ని వదిలేసి వద్దామనేసి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కూడా నేను చాలా ఒక 2-3 వీడియోస్ తీశాను, మీకు చూపిస్తానండి. తప్పకుండా మళ్ళీ మంచి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.